हेलो अंडी, नमस्ते, वेलकम बैक टू अरियाना कलेक्शंस। नेनु मी मनोज महेश। इवाल्टी वीडियो वच्चेसी बेबी फुट अंड हैंड प्रिंट नी चाला तक्कु प्राइस लोने इंट्लोने ईजीगा एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। चिन्न चिन्न टिप्स तोनी ब्रेक अवकुंडा पर्फेक्ट एला वस्तुंदो चूद्दाम। ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి। కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి। పిండిని మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి। అంటే కలుపుకున్న పిండి అనేది మన చేతి కంటుకోకూడదు। చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న పిండికి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కలుపుకొని 1-5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి। కలుపుకున్న పిండికి నూనె కంపల్సరీగా పెట్టుకోవాలి। అప్పుడే కాళ్ళ అచ్చులు గాని చేతుల అచ్చులు గాని పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి। ఇలా కలుపుకున్న పిండిని 2 పార్ట్స్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు ఫ్లాట్ గా ఉన్నటువంటి ఒక ట్రే తీసుకోవాలి। మీరు ప్లేట్ అయినా యూస్ చేయొచ్చు। మనం 2 పార్ట్స్ లాగా చేసుకున్నటువంటి పిండిలో నుండి ఒక పార్ట్ ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ట్రే పైన ప్రెస్ చేసుకోవాలి। ఈ పిండిని మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ లో మనం ప్రెస్ చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేసుకున్నటువంటి పిండి పైన కొంచెం ఆయిల్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి। ఇప్పుడు ఇంకొక పిండి ముద్దను తీసుకొని ముందు ప్రాసెస్ లాగానే చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేసుకున్నటువంటి పిండిపైన కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి। పిండిని ప్రెస్ చేసుకునేటప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అంతే మందంగా ఉండాలి। మరీ సన్నగా ఉన్నట్లయితే ముద్రలు అనేవి సరిగా కనిపించవండి। ఆయిల్ అప్లై చేసిన తర్వాత బేబీ కాల్కి కూడా కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ముద్రలు తీసుకోవాలండి। అప్పుడే పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి। ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అనేవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి। సో కంపల్సరీగా నేను దాచుకుంటానండి। సో మీకు కూడా యూస్ అవుతదని ఉద్దేశంతోని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను। చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో। కంపల్సరీ బేబీ చేతి కాని బేబీ కాలు కాని ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసినట్లయితే ముద్రలు అనేవి బాగా కనిపిస్తాయి। బేబీ మెల్కుతో ఉండే కంటే బేబీ నిద్రపోయినప్పుడు మనం ఇలా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి। 1 కేజీ 45 రూపాయస్ ఉంటుంది। బైట మార్కెట్ లో ఇక్కడే దొరుకుతుంది, అంటే హార్డ్‌వేర్ షాప్ లో దొరుకుతుంది। ఒక మగ్గ తీసుకొని కొద్దిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది చాలా తొందరగా గట్టిపడుతుంది కాబట్టి కొంచెం కొంచెమే కలుపుకోండి। ఉండ లేకుండా కలుపుకోవాలండి। ఒక 2-3 నిమిషస్ అయినా గానీ కలుపుకోవాలి। నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి। చూడండి, కొంచెం కూడా ఉండ లేకుండా ఉంది। ఇలా కలుపుకున్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని మనం కాల్ ముద్రలపైన వేసుకోవాలి। ఎక్కడి వరకు కాల్ ముద్రలు ఉన్నాయో అక్కడి వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని మనం వేసుకోవాలి। ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది త్వరగా గట్టిపడుతుందండి। చాలా తొందరగా మనం కలుపుకున్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని కాలి ముద్రలపైన వేసుకోవాలి। మీరు బేబీకి మాత్రం కంపల్సరీగా ఆయిల్ అనేది అప్లై చేయాలి। అప్పుడే పర్ఫెక్ట్ గా కాలి ముద్రలు గాని వేలు ముద్రలు గాని కనిపిస్తాయి। ఇప్పుడు ఇంకొక కాలి ముద్రలపైన వేసుకోవాలి।
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి। మరీ లూజ్గా కలుపుకున్నట్లయితే ఆరడానికి చాలా టైం పడుతుంది, అంత పర్ఫెక్ట్గా కూడా రాదు। ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వేసిన తర్వాత ఒకసారి మనం ట్యాప్ చేసుకోవాలి, ఏదైనా బబుల్స్ ఉన్నా గానీ పర్ఫెక్ట్గా కలిసిపోతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ముద్రలో। చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలి। సేమ్ ప్రాసెస్ అండి, చేతి ముద్రలు కూడా అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని కలుపుకొని వేసుకొని తర్వాత ట్యాప్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని తీసుకొని సేమ్ ప్రాసెస్ అండి అలాగే కలుపుకోవాలి। చేతి ముద్రలకు గాని కాలి ముద్రలకు గాని బేస్ కోసం మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని కలుపుకుంటున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి। చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి, మనం బేస్ కోసం చేస్తున్నామండి। ఇప్పుడు ఒక క్యాప్ తీసుకొని అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వేసుకోవాలి। ఇలా వేసుకున్నటువంటి పిఓపి ని క్యాప్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, బబుల్స్ గాని ఉండలు గాని ఏం లేకుండా కలుపుకోవాలి, లేదంటే పర్ఫెక్ట్ గా రాదు। నేను వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలి, ఏమైనా ఉండలు ఉన్నా గాని పర్ఫెక్ట్ గా అందులో కలిసిపోతుంది। సేమ్ ప్రాసెస్ లో ఇంకొక క్యాప్ తీసుకొని ఇలాగే ఉండలు లేకుండా పిఓపి ని తీసుకొని వేసుకోవాలి। తర్వాత 8 అవర్స్ నేను పక్కన పెట్టేసుకున్నానండి। ఇప్పుడు చూద్దాం, పర్ఫెక్ట్ గా ఆరిపోయింది। కేర్ఫుల్ గా మనం పక్కనే ఉన్నటువంటి పిండిని తీసుకోవాలి, గోధుమ పిండి ఆరిపోయింది కాబట్టి ఈజీగానే వస్తుంది, కానీ కొంచెం కేర్ఫుల్ గా తీసుకోవాలి। పిల్లల జ్ఞాపకాలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా చాలా తక్కువ ప్రైస్ లో ఇలా చేసుకోవడం హ్యాపీగా ఉండండి। సో మీకు కూడా యూస్ అవుతుందేమో అని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను। మనం గోధుమ పిండిని పెట్టే ముందు ట్రే పైన ఒక ప్లాస్టిక్ కవర్ ని పెట్టుకొని గోధుమ పిండిని అప్లై చేసుకున్నట్లయితే ఇంకా ఈజీగా వస్తుందండి। చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలండి, అప్పుడే ఈజీగా వస్తుంది। ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయో కాలి ముద్రలు అనేవి। మనం బేస్ ని ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా కింద కాటన్ క్లాత్ ని వేసుకొని బేస్ ని ఓపెన్ చేసినట్లయితే పర్ఫెక్ట్ గా వస్తుంది। కాలి ముద్రలు గాని వేలు ముద్రలు గాని ఏమైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే బ్రష్ తో గాని నైఫ్ తో గాని ఎక్స్ట్రాస్ ని తీసేసుకోవాలి। నేను వీడియోలో చూపించిన విధంగా కేర్ఫుల్ గా ఎక్స్ట్రా ని తీసివేయాలి। ఎంత కేర్ఫుల్ గా ఉన్నా గాని ఏదైనా ప్లేస్ లో బ్రేక్ అయినట్లయితే ఆ ప్లేస్ లో ఫెవికాల్ పెట్టి మనం బ్రేక్ అయినటువంటి పీస్ ని పెట్టినట్లయితే కంపల్సరీగా అతుక్కుంటుంది। సో ఎక్స్ట్రాస్ ని మనం బ్రష్ తో అలాగే నైఫ్ తో తీసేసుకోవాలి। చూడండి, ముద్రలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో। ఈ చేతి ముద్రలు గాని కాలి ముద్రలు గాని ఇంకా అందంగా కనిపించడానికి మనం ఆక్రిలిక్ కలర్స్ ని యూజ్ చేసుకోవచ్చు। ఆక్రిలిక్ కలర్స్ అనేవి ఏ బుక్ స్టాల్ లో అయినా గానీ అవైలబుల్ లో ఉన్నాయి। మీరు గనుక ఎక్స్ట్రాస్ ని బ్రష్ తో గాని నైఫ్ తో గాని తీసేయకపోతే అంత అందంగా కనిపించదు। సో కంపల్సరీగా ఎక్స్ట్రాస్ ని తీసేసుకోవాలి। నేను ఇక్కడ బాటమ్ కి పింక్ కలర్ ని యూజ్ చేస్తున్నాను, ఆక్రిలిక్ పింక్ కలర్ ని। కేర్ఫుల్ గా బ్రష్ తో మనం కలర్ ని అప్లై చేసుకోవాలి। బాటమ్ కి 2 టైమ్స్ మనం కోటింగ్ వేసుకోవాలండి, ఒకసారి ఆరిపోయిన తర్వాత ఇంకొకసారి వేసుకున్నట్లయితే కలర్ అనేది బాగా కనిపిస్తుంది। ఈ పెయింటింగ్ వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు। ఇప్పుడు కాలి ముద్రలకు కానీ వేలు ముద్రలకు కానీ మనం గోల్డ్ కలర్ ని యూజ్ చేస్తున్నాము। ఇది
అనేది హార్డ్వేర్ షాప్ లో దొరుకుతుందండి చాలా కేర్ఫుల్ గా పెయింటింగ్ ని అప్లై చేసుకోవాలి ఈ గోల్డ్ పెయింటింగ్ ని కూడా నేను 2 కోటింగ్స్ చేశానండి ఒకసారి ఆరిపోయిన తర్వాత ఇంకో కోటింగ్ వేసాను అప్పుడే బాగా అనిపిస్తుంది పెయింటింగ్ ఆరిపోయిన తర్వాత చూడండి ఇంత బాగా అనిపిస్తున్నాయో ఇప్పుడు బాటమ్ కి ఫెవికాల్ ని అప్లై చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఫెవికాల్ ని అప్లై చేసుకోవాలి అలాగే వేలు ముద్రలకు గాని కాలి ముద్రలకు గాని ఫెవికాల్ ని అప్లై చేసుకోవాలి ఇలా ఫెవికాల్ అప్లై చేసిన తర్వాత బాటమ్ పైన నేను వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసుకోవాలి ఇలా ఆడడానికి 20 నిమిషస్ టైం పడుతుందండి సో కేర్ఫుల్ గా పక్కన పెట్టుకోవాలి నేను ఈ ముద్రని స్టోర్ చేసుకోవడానికి ఒక సారీ బాక్స్ తీసుకున్నానండి సన్నగా ఉండే కార్డ్బోర్డ్ షీట్ ని తీసుకొని దానిపైన కొంచెం ఫెవికాల్ ని అప్లై చేసి ఈ బాటమ్ ని నేను స్టిక్ చేశాను నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి ఒక 20 నిమిషస్ వరకు పక్కన పెట్టేసుకుంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది ఇప్పుడు బేబీ ఫోటో తీసుకొని ఫెవికాల్ అప్లై చేసుకొని కార్డ్బోర్డ్ షీట్ కి స్టిక్ చేసుకోవాలి ఈ ఫోటో ఇంకా అందంగా కనిపించడానికి నేను గ్లిట్టర్ షీట్ ని తీసుకొని చివర్కి ఇలా అప్లై చేశాను చూడండి ఫోటో అనేది ఎంత అందంగా కనిపిస్తుందో గ్లిట్టర్ షీట్ 20 రూపాయస్ ఉంటుంది ఫోటో ఎడ్జెస్ కి మొత్తం అప్లై చేసుకోవాలి అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు A4 పేపర్ ని తీసుకున్నాను అదే రెడ్ కలర్ తీసుకున్నాను అలాగే పేపర్ ఎడ్జెస్ కి కూడా గ్లిట్టర్ షీట్ ని అప్లై చేసుకోవాలి అప్పుడు అందంగా కనిపిస్తుంది ఇప్పుడు పాప నేమ్ ని గ్లిట్టర్ షీట్ పైన రాసుకొని కట్ చేసుకొని ఆ లెటర్స్ ని A4 పేపర్ పైన స్టిక్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో గోల్డ్ కలర్ గ్లిట్టర్ షీట్ ని తీసుకున్నాను అలాగే A4 పేపర్ కూడా 5 రూపాయస్ ఉంటుంది ఇప్పుడు హ్యాపీ బర్త్డే లెటర్స్ ని కూడా గ్లిట్టర్ షీట్ పైన రాసుకొని ఫెవికాల్ అప్లై చేసుకొని ఈ షీట్ పైన స్టిక్ చేస్తున్నాను గ్లిట్టర్ షీట్ ని నేను పింక్ కలర్ తీసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్స్ కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది సో మీరే ముందుగా చూడొచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్